సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్. లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి. మళ్ళా కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికి కూడా మేము చెప్పాల్సింది, ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే గనక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిహెచ్ఎంసి పర్మిషన్, హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా. తర్వాత మొత్తం దాదాపు 27-28 స్ట్రక్చర్స్ని డిమాలిష్ ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే గనక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు, ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో. డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులు అక్కడ పాత డేట్ తోటి ఇస్తే పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్, అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాడు తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డర్ అమ్మటం జరిగింది అన్నమాట. సో ఇంకొకటి మీకు అమీన్పూర్లో చూస్తాం, అమీన్పూర్లో మన ఈ మధ్య డిమాలిష్ చేసాం. డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది, వేలాది ఎకరాలు అనమాట. ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరుంటుంది, వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు, కట్టేదేమో ప్రభుత్వ ల్యాండు. వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాన్ని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసాము. సో ఉదాహరణకి ఒక హాస్పిటల్, మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే కనుక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ దాకా కడితే మళ్ళా కట్టడం మొదలెడితే స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఇది పవర్ కనెక్షన్ను అది కరెంట్ కనెక్షన్ను డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసామన్నమాట. దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదా ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు ఏమి లేదు అవన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది. అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరూ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు, సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు. ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట. అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం ధీమాతోడు చేస్తుంటే అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం. విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే కనుక అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు. ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళు వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ని అది వెంటనే మళ్ళీ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్స్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి. బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లో జరగటం. మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక 1 మంత్ ముందో లేకపోతే ఒక లాస్ట్ ఒక 1-2 మంత్స్ ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసామన్నమాట. అంటే డ్యూ డెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. ఎవరైతే గనక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూ డెలిజెన్స్ చేయట్లేదు. ఒక పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు లేకపోతే సస్పెండ్ అయ్యారు లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే అది దాన్ని ప్రయత్నం కూడా చేయలేదు. తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపడటం కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు. బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీం ఉంటారు, ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబరు చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి నించొని మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు 2-3 ఆఫీసులు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది ఇది అమీన్పూర్ చెప్పాను కదా ఇది విల్లాస్
మేము ఏదైతే తీసామో డిమాలిష్ చేసామో, పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు, బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే దీన్ని తీసుకొచ్చింది అన్నమాట. సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే కనుక హైడ్రా బాధితులు కాదు, మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే కనుక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే కనుక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు, వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.